ఏలూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. కుక్కునూరు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో రహదారి వరద నీటిలో మునిగింది. మండల కేంద్రమైన కుక్కునూరుకు మిగిలిన ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సర్వీస్ బోట్ల ద్వారా మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వరద పెరిగింది. మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే 70%కి పైగా ఊరు ఖాళీ అయింది. కుక్కునూరు మండల పరిధిలో దాదాపు 20 గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కుక్కునూరు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో రహదారి వరద నీటిలో మునిగిపోయింది. మండల కేంద్రమైన కుక్కునూరుకు మిగిలిన ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. కుక్కునూరు ముఖద్వారం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు. వరద ఉధృతి తోటి ఒకవైపు ఊర్లకు ఊర్లని మునిగిపోతూ వస్తున్నాయి. ప్రధానంగా పోలవరం ముంపు మండలాలైన అటువైపు వేలరుపాడు, ఇటువైపు కుక్కునూరు పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ప్రస్తుతం మనం భద్రాచలం నుంచి అశ్వరావుపేట రహదారిలో ఉన్నాము. ఈ రహదారులు మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా అయితే వేలరుపాడులో వాటర్ రోడ్లకు వచ్చేసి జల దిగ్బంధం పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు ఇదే పరిస్థితి మనం కుక్కునూరు కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మన పాయింట్ నుంచి కుక్కునూరుకు వెళ్లాలి అంటే 2 కిలోమీటర్లు, దాదాపు 2-2.5 కిలోమీటర్లు వెళ్లాలి. మొత్తంగా నీళ్లు చేరిపోయాయి కాబట్టి అంటే ఊరు పూర్తిగా జల దిగ్బంధం అయిపోయింది. అక్కడ నుంచి రావాలంటే ఎవరైనా కూడా ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఫైర్ కు సంబంధించిన అంటే ప్రభుత్వ యంత్రాంగం అక్కడ నుంచి వాళ్ళని బోట్ల ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మందిని ఇప్పటికే ఎవాక్యుయేట్ చేశారు. ప్రస్తుతం మనం కూడా అలా వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. హలో అండి, ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించి మీరు లోపలికి వెళ్లాలంటే, కుక్కునూరు గ్రామానికి వెళ్లాలంటే ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు మనం దీని ద్వారానే వెళ్లాలా, వేరే దారులు ఏమైనా ఉన్నాయా? వేరే దారి ఏం లేదమ్మా, ఇక్కడ ఇదే దారి నుంచి వెళ్ళాలి. మేము ఆంధ్రప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కి సంబంధించి 45 మంది నిన్న వచ్చేసి నిన్న ఈవినింగ్ చేయడం, మేము ఈ రిస్క్ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నామండి. మేము వచ్చేసి అడిషనల్ డీజీ శంఖచక్ర బాక్సీ గారు మరియు 6th బెటాలియన్ కమాండెంట్ శ్రీ వై సుబ్బారెడ్డి గారి ఉత్తర్వుల మేరకు మా టీం ఇక్కడికి వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ రిస్క్యూలో. మేము కూడా అక్కడ కుక్కునూరు గ్రామానికి వెళ్లి అక్కడ గ్రామంలో ఉన్న ప్రజల పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నాము. మేము కూడా రావచ్చా మీతో పాటు? రావచ్చు మేడం, కానీ ఈ ఇక్కడ నుంచి ఈ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వాటర్ ఉంది, ఆ తర్వాత 1 కిలోమీటర్ రోడ్డు, ఆ తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ దాకా సేమ్ ఇదే వాటర్ ఉంది. కానీ రిస్క్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది మేడం. మా వచ్చి 45 మెంబర్స్ నిన్న ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము 200 మెంబర్స్ దాకా షిఫ్ట్ చేసినాం. అందులో ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్స్ కానీ అలా దాదాపు లేడీస్ వచ్చేసి 120 మెంబర్స్ దాకా షిఫ్ట్ చేసాం. ప్రెగ్నెంట్ లేడీస్ని ఒక 3 ఓల్డ్ పీపుల్, ఓల్డ్ ఉమెన్స్ని ఒక 4-5 లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము మీతో పాటు. ఉగ్రగోదావరి వరదకు కుక్కునూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని అధికారులు అంటుంటే, ప్రజలు మాత్రం తమకు ఎలాంటి సహకారాలు అందడం లేదని వాపోతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు. మనం కుక్కునూరు పాయింట్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి గ్రామస్తులు చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళడానికి. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ కుక్కునూరు ఊరేనా? కాదండి, ఇక్కడ అసలపేట నుంచి ఇక్కడికి వచ్చామండి. స్కూల్లో టీచర్ అండి, మళ్ళీ అసలపేట వెళ్తున్నామండి. ఇంకా స్కూల్ మీరు రన్ చేస్తా ఉన్నారు? చేస్తున్నామండి. ఇలానే బోట్లో వస్తా ఉన్నారు? వస్తున్నామండి. ఆశ్రమ పాఠశాల పిల్లలు వస్తున్నారా? పిల్లలు హాస్టల్లో ఉన్నారండి. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? అసలపేట నుంచి? అసలపేట నుంచి వస్తున్నామండి. అసలరావుపేట నుంచి ఇక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలకి టీచర్లు ఈ బోట్ల ద్వారానే వర్షాలు కూడా వస్తా ఉన్నారు. స్థానికులతో మాట్లాడదాం. మీరు ఈ ఊరేనండి? ఇక్కడ 4 రోజుల నుంచి అధికారులు ఇక్కడ పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ నుంచి ఒక కుక్కునూరు టౌన్ నుంచి నిన్న వరకు ఒక 500 కుటుంబాలని ఆరండాల కాలనీకి తరలించడం జరిగింది. ఆరండాల కాలనీలు అక్కడ కరెంటు ఫెసిలిటీ కానీ, ఇప్పుడు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు. ఒక అగ్గి పెట్టి 2 కొవ్వొత్తులు ఇస్తున్నారు. దానికి అసలు గోదావరి ఫస్ట్ రావడం తల్లి కూడా అధికారులు ఎవరు స్పందించలేదు. మేము, నేను టీడీపీ మండల అధ్యక్షుని, నా పేరు నాగు. ఫస్ట్ ఎమ్మటే స్పందించి 12 ట్రాక్టర్లు పెట్టి రాత్రులు ఎవరు రావట్లేదు అంటా ఉన్నారు. ఈ ఊర్లో వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వీళ్ళతో మాట్లాడారు. ఈ ఊరేనా మీరు? ఇంతకుముందు ఎప్పుడన్నా
అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా వరద ఈ స్థాయిలో వచ్చిందా? మేము మా వయసు వచ్చేసి 40 సంవత్సరాలు అండి. ఇంత మటుకి ఇలాంటి గోదావరి మేము చూడలేదండి. ఈ గోదావరి ఇంత ఉబ్రి ఉధృతంగా వస్తున్నానికి మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. షూర్గా చెప్పేవాళ్ళు లేరు. కంట్రోల్ రూమ్ ఒకటి లేదండి. చాలా ఇబ్బంది పడారు ప్రజలు. మేమందరం కలిసి స్వచ్ఛందంగా టాటలు పెట్టుకుని బయటికి జనాలందరూ తోలేసామండి. రాత్రి మొగులు అందరూ ఒక్కసారిగా పెరిగాయా లేకపోతే 3-4 రోజుల నుంచి పెరుగుతున్నాయి? 2 డేస్ నుంచి పెరుగుతున్నాయండి. నిన్న నుంచి మనకి బాగా విపరీతంగా పెరిగిందండి. అక్కడికి వెళ్తే కాలనీలు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి ప్రజలకి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని మాకు R&R ప్యాకేజ్ ఇచ్చేసి తక్షణం మమ్మల్ని తరలిస్తే మేము వెళ్ళిపోతాం, సిద్ధంగా ఉన్నామండి. ఇక్కడ ఇవన్నీ కూడా పోలవరం ముంపు గ్రామాలు కావడంతో వీళ్ళు బాధితులు ఇక్కడ మమ్మల్ని ముంపు గ్రామాలు కాబట్టి వీళ్ళని సురక్షిత ప్రాంతాలకి R&R ప్యాకేజ్ కింద కనుక ఇచ్చినట్లయితే మేము ఇలాగ ముంపు ప్రాంతాల్లో ఉండము అని చెప్తా ఉన్నారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు గోదావరిలో ఈ స్థాయి వరదని గత 40 ఏళ్లలో ఈ స్థాయి వరదని చూడలేదంటున్నారు. ఇక్కడ మనం అధికారులు కూడా మనం చూసుకుంటున్నట్లయితే అధికారులు కూడా పర్యటిస్తా ఉన్నారు, పరిస్థితిని పరిశీలిస్తా ఉన్నారు. ఏ రకంగా ఉంది అదేవిధంగా బాధితులకు సంబంధించి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు జేసీ ఉన్నారు, జాయింట్ కలెక్టర్. ఆయనతో మాట్లాడదు ఎలా ఉందండి పరిస్థితి? జస్ట్ ఇప్పుడే వచ్చాను నేను కుక్కునూరులో సిచ్యువేషన్ చూడడానికి. అక్కడ ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు. తహసీల్దార్ అండ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సిచ్యువేషన్ ఏం చెప్పారంటే మనకి ఇప్పుడు రెండు వైపులా కూడా మీరు చూస్తున్నట్టు కట్ ఆఫ్ అయింది రోడ్. మనకి లెవెల్స్ కూడా ఈ రోజు మనకి పెరిగింది. గోదావరి లెవెల్స్ కూడా 70 ఫీట్ ఇప్పటికి వచ్చింది. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీస్ కొంచెం. టిల్ సిచ్యువేషన్ స్టెబిలైజ్ అవ్వడం వరకు వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషనరీ మెషర్స్ మనం తీసుకుంటున్నాము. ఎక్స్పెక్టెడ్ మదర్స్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి బయటకు వెళ్ళాలంటే ఇక్కడ SDRF టీమ్ కూడా మనకి 2 యూనిట్స్, 2 లాంచెస్, ఇక్కడ బోట్స్ కూడా డింగీస్ కూడా పెట్టారు. సో అవసరం ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఎక్స్పెక్టెడ్ కేర్ అన్ని కూడా మనం తీసుకుంటున్నాము. ఆల్ నిత్యావసరాల ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని కూడా మనకి లోపల అన్ని వెళ్ళిపోయాయి. సో ఇక్కడ నేను వచ్చి ఇక్కడ జస్ట్ వెరిఫికేషన్ ఎలా సిచ్యువేషన్ ఏంటని చూడడానికి ఇప్పుడు వచ్చాం. కుక్కునూరు మండలం తీసుకున్నట్లయితే ఎన్ని గ్రామాలు నీట మునిగాయి, ఎంతమందిని ఎవాక్యుయేట్ చేశారు? మనకి ఆ సిచ్యువేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చెప్తారు. బికాస్ ఐ కేమ్ హియర్ టు ఇన్స్పెక్ట్ ది సిచ్యువేషన్. నేను బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ చూస్తున్నాను కాబట్టి ఆ డీటెయిల్స్, ఇండివిజువల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ మీకు తెలియజేస్తారు. బట్ ఎవ్రీ వన్ ఇస్ బీన్ టేకెన్ కేర్ రైట్ నౌ. చాలా మంది గ్రామస్తులు మాట్లాడితే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని చెప్పట్లేదు, కనీసం ఈ సిచ్యువేషన్ ఉంది అని అలర్ట్ కూడా చేయలేదు అంటున్నారు. మనకి ఈసారి ఫ్లడ్ చూస్తే ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్లడ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ ఈసారి మనకి వచ్చింది, విచ్ ఇస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఆల్. అప్ స్ట్రీమ్ లో మనం చూసుకుంటే కూడా నియర్లీ ఇప్పుడు దాదాపు మనకి 25 లాక్స్ క్యూసెక్స్ ఉంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్లో మనకి చాలా పెరుగుతానే కూడా ఉంది మనకి. బికాస్ ఆఫ్ వర్షం మనకి మహారాష్ట్ర అండ్ తెలంగాణ అప్ స్ట్రీమ్ లో మనకి రావడం వల్ల అది కూడా మనకి తగ్గించాల్సిన పరిస్థితి లాస్ట్ 1 వీక్ గా మనకి కనపడలేదు. సో దిస్ ఇస్ అన్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ లానే మనకి లెవెల్కి వచ్చింది. బట్ స్టిల్ కూడా మనకి ఇప్పుడు హైయర్ ఎలివేషన్స్ లో కానీ మనకున్న R&R కాలనీస్ లో కానీ అదర్ కాలనీస్ లో కానీ మనకి ఇప్పుడు వెళ్ళడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం సిచ్యువేషన్ ఇప్పుడు అందరూ కలిసి మనం పనిచేయాలి కాబట్టి ఈ సిచ్యువేషన్ లో అందరూ ప్రజలందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అందరూ సాగించి ఒకేసారి మనం పనిచేస్తేనే విల్ బి ఏబుల్ టు సేవ్ ఎనీ లాస్ ఆఫ్ లైఫ్ కానీ ఎటువంటి లేకుండా మనం చూసుకోవడానికి అవకాశం. ఇంతవరకు లాస్ ఆఫ్ లైఫ్ అయితే ఏమి రికార్డ్ అవ్వడానికి ఏమీ రిపోర్ట్ కాలేదు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదంటా ఉన్నారు. అదేవిధంగా జూలైలో వరదలు రావడం అనేది ఊహించని అంశం అంటా ఉన్నారు. ఆగస్టులో వచ్చే వరదలు ఈసారి కేవలం జూలైలోనే రావడంతో ఊహించలేదని చెప్పి జేసీ అంటా ఉన్నారు. అయితే మొత్తం అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామంటున్నారు. ఒకవైపు ప్రజలు మాత్రం తమకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందలేదని ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రిహాన్ ఎన్టీవీ కుక్కునూరు నుంచి. ఉగ్ర గోదావరి వరదకు కుక్కునూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. కుక్కునూరు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో రహదారి నీట మునిగింది. మిగిలిన ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. SDRF ఫైర్ సర్వీస్ బోట్ల ద్వారా మాత్రమే కుక్కునూరుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిహాన్ అందిస్తారు. ప్రస్తుతం మనం SDRF బృందము అదేవిధంగా ఫైర్ సర్వీస్ వాళ్ళ బోట్లో కుక్కునూరు వరకు మనం ప్రయాణం చేస్తా ఉన్నాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కుక్కునూరు గ్రామం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా కొంత రోడ్డు, ఆ తర్వాత మళ్లీ కూడా జల దిగ్బంధంలో అక్కడ రహదారి పూర్తిగా జల దిగ్బంధం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. SDRF కి సంబంధించిన సిబ్బంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాటర్ ఎప్పటి నుంచి పెరుగుతా ఉంది మనం చూసుకున్నట్లయితే, ప్రమాద తీవ్రత ఎలా అంచనా వేస్తుంది? మేడం, నిన్న ఈవినింగ్ నుంచి వాటర్ ఉన్నది. ఆ వాటర్ తీవ్రత అనేది నిన్న ఈవినింగ్ నైట్ మిడ్ నైట్ నుంచి హెవీగా ఇదవుతూ ఉన్నది. మార్నింగ్ ఈ ఎలక్ట్రికల్ పిల్లర్ వరకు ఉన్న వాటరు ఇప్పటికి వచ్చేటప్పటికి అంతవరకు వచ్చేస్తుంది. మినిమం డెప్త్ ఇక్కడికి వచ్చేసేసి దాదాపు 10 to 15 ఫీట్ డెప్త్లో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నది మేడం.
అంటే ఇప్పుడు మీరు జనరల్ గా ఎస్డిఆర్ఎఫ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఈ ప్రాంతంలో మీకు చేశారు కుక్కునూర్ గ్రామంలో ఎంత మందిని ఎవాక్యుయేట్ చేశారు ఆ తర్వాత కుక్కునూర్ తర్వాత ఉన్న గ్రామాల పరిస్థితి ఈ కుక్కునూర్ గ్రామంలో మేము ప్రస్తానానికి అయితే ఎవాక్యుయేట్ చేస్తా ఉన్నాం కుక్కునూర్ గ్రామంలో మేము ఇప్పటికొచ్చేసి దాదాపు 200 మెంబర్స్ ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది మా ఫైర్ సర్వీస్ వాళ్ళ ద్వారా గాని మా ద్వారా గాని దాదాపు 200-250 మెంబర్స్ ని షిఫ్ట్ చేయడం జరిగింది మేడం దాంట్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉన్నారు చిల్డ్రన్స్ ఉన్నారు దాదాపు తీవ్రత ఏ రకంగా ఉంది వరద వచ్చినప్పుడు వరద నీటి ఫ్లో అనేది బాగా హెవీగా వస్తుంది మేడం దానివల్ల ఈ ఫ్లో అనేది ఇటు కొట్టడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ఎత్తు మీద ఉన్నటువంటి హౌసెస్ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి కుక్కునూర్ దాటి ఎన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయంటారు కుక్కునూర్ దాటి ఇంకా వెళ్ళలేదు మేడం కుక్కునూర్ వరకు అయితే ఇది ఫ్లో అవుతుంది కుక్కునూర్ ఆ కుక్కునూర్ తర్వాత చిన్న కాలువలోనే అటు ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతాం ఉన్నది వాటర్ ఫ్లో అక్కడ మనం చూసుకున్నట్లయితే భద్రాచలంలో ఇంకా వాటర్ ఫ్లో అలానే ఉంది సో రాత్రికి పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా అలాంటి సందర్భాల్లో మీరు ఏ రకంగా ఒకవేళ జల దిగ్బంధంలో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయగలుగుతారా తీవ్రత పెరిగే కొద్ది వరద తీవ్రత ఎవాక్యుయేట్ చేయగలుగుతాం మేడం మేము ఇదే విధంగా కంటిన్యూగా రిస్క్ చేస్తూనే ఉంటాము ఈ కుక్కునూరు కానీ కుక్కునూరు పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఎవరన్నా కానీ వాళ్ళందరూ కూడా మేము సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడానికి మా యొక్క అధికారులు మనం ఇక్కడ ఇచ్చేయడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు ఎంతమంది ఉన్నా కానీ మేము ఎవాక్యుయేట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రదేశాన్ని తరలించడానికి మేము చేస్తాం ఉధృతి ఏ రకంగా అనిపిస్తుంది 1986లో వచ్చింది ఈ స్థాయిలో వరద అంటా ఉన్నారు మళ్ళీ అంటే మనకి కృష్ణా వాటర్ చూసుకున్నా గోదావరి వాటర్ చూసుకున్నా ఆ వరద తీవ్రతలో గానీ ఫ్లోలో గానీ మన తేడా కనిపిస్తుందా మీకు మీరు ప్రొటెక్ట్ వెళ్ళి రెస్క్యూ చేసే సందర్భం అది నాకు తెలియదు మరి ఓకే సో ఇది మనం చూసుకున్నట్లయితే మనం గోదావరి వరదలో నుంచి మనం ప్రయాణం చేస్తా ఉన్నాము పరిస్థితి అయితే కొంచెం వరద ఫ్లో ఎక్కువగా ఉన్న కొద్ది ఖచ్చితంగా ఇది కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది ఇప్పుడు మనం రోడ్ అనేది మనం అంచనా వేయగలమా మీరు ఎలాగ మూవ్ చేస్తారు రోడ్డు మా దగ్గర ఉన్నటువంటి కర్రల సహాయంతో ఎంత డెప్త్ ఉన్నదని చూసుకుని ఆ డెప్త్ ఉన్న ఏరియాలోనే బోట్లు తీసుకువెళ్తూ ఉంటాం రోడ్డు మీద తప్పితే సైడ్కి అనేది వెళ్లకుండా మా చేతిలో ఉన్నటువంటి ఓర్స్ సెట్ కానీ లేదంటే కర్రల సహాయంతో ఎంత డెప్త్ ఉంది ఏంటనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మేము ముందుకు మూవ్ అవుతూ వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూసినంత వరకు చూస్తే ఈ డెప్త్ బాగా ఎక్కువగా పాయింట్ ఏది ఎంత డెప్త్ ఉంది ఈ మిడిల్ పాయింట్ మొత్తం డెప్త్ ఉంది మేడం 10-15 ఫీట్ డెప్త్ ఉన్నది ఇక్కడ రోడ్డు నుంచి రోడ్ పాయింట్ నుంచి వెళ్లే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు వాటర్ ఇంకా ఫ్లో అవుతా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లో అయ్యే కొద్దీ ఇంకా ఊరి మీదకి వెళ్తుంది కాబట్టి ఊరు కూడా ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకుంటుంది పశువులు వాటిని తరలించడం కష్టం పశువులు వాటిని ఆల్రెడీ విలేజర్స్ ఆల్రెడీ వదిలిపెట్టేశారు మేడం అవన్నీ పశువులన్నీ షిఫ్ట్ చేశారు సైడ్కి ప్రస్తుతానికి అయితే ఊళ్ళో కూడా అంతా ఖాళీ చేసి సేఫ్ సైడ్లోనే ఉన్నారు మేడం వాటర్ ఒకవేళ తగ్గిపోయింది ఫ్లో ఈ వాటర్ ఏమంటారు డిశ్చార్జ్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది మినిమం 2-3 డేస్ పడుతుంది మేడం వెళ్ళిపోతుంది సో ఇది పరిస్థితి చూసుకుంటున్నట్టయితే దాదాపు ఈ కుక్కునూరు వెళ్లే దారిలో ఒక పాయింట్లు మనం మిడిల్ పాయింట్ లో చూసుకున్నట్లయితే 12 నుంచి 15 కిలోమీటర్ అడుగుల లోతు వరకు ఉందని చెప్తా ఉన్నారు సో మనం అక్కడ విలేజ్ కనిపిస్తా ఉంది మనకు స్పష్టంగా ఆ పాయింట్ లో కూడా కొంతమంది వెయిట్ చేస్తా ఉన్నారు అక్కడ నుంచి తరలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సో ఈ బోట్ల ద్వారా ఇటువైపు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఫైర్ సర్వీస్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంటా ఉన్నారు ఎవరికి ఎలాంటి ప్రమాదం వచ్చినా అదేవిధంగా ఎవరైనా ఈ నీళ్లలో చిక్కుకుపోయినా కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పని చేస్తా ఉన్నారు కుక్కునూరు జల దిగ్బంధంలో కూరుకుపోయింది ఇప్పటికే 70% పైగా ఊరు ఖాళీ అయింది కుక్కునూరు మండల పరిధిలో దాదాపు 20 గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తా సో మనం కుక్కునూరు దారిలో ఉన్నాము జల దిగ్బంధమైన ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇవాళ ఉదయం స్థానికులతో మాట్లాడినప్పుడు ఈ స్థాయిలో వాటర్ లేవు అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు స్థానికులు ఇళ్లలోనే ఉన్నారు కానీ ఈ ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఫ్లోర్ వరకు పైన రూఫ్ వరకు కూడా వాటర్ వచ్చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ మనం దూరంగా చూస్తా ఉన్నాం ఇవి పూర్తిగా తాటాకు ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయి వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేశారు దాదాపు ఈ కుక్కునూరు మండలం పరిధిలో 20 గ్రామాల వరకు నీట మునిగాయని స్థానికంగా చెప్తా ఉన్నారు ఇక్కడున్న అంటే ప్రతి గ్రామంలో మనం ఇప్పుడు వెళ్లిన ప్రతి గ్రామంలో 70 శాతం మంది వరకు సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వ సహకారంతో కావచ్చు లేదంటే వాళ్లే వాలంటీర్ గా కావచ్చు వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక 20-30% మంది మాత్రం ఇంకా ఎవాక్యుయేట్ చేయకుండా ఎప్పుడు వరదలు వస్తుంటే మనం ఇలానే ఉందాము అనే ఒక అభిప్రాయంతో కనిపిస్తుంది మనం ఇక్కడ చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది
ఇల్లు కూడా మనకి స్పష్టంగా గేట్లు ఏ రకంగా పూర్తి స్థాయిలో మునిగిపోయి ఉంది చెట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంత లెవెల్ లో వాటర్ వచ్చాయి అనేది కొన్ని చిన్న చిన్న కొబ్బరి చెట్లు అయితే పూర్తిగా మునిగిపోయాయి మనం ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కుక్కునూరు గ్రామం బోర్డు మనకు కనిపిస్తుంది చూడండి దాన్ని బట్టి అంటే బోర్డు వరకు కూడా వాటర్ వచ్చేసాయి ఇవాళ రాత్రికి మరింత వాటర్ గనక వాటర్ లెవెల్స్ గనక పెరిగితే పూర్తి స్థాయిలో నీళ్లు పూర్తి స్థాయిలో గ్రామం మునిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇక్కడి నుంచి ఇలాగ అనేక ప్రాంతాలు వరదల భీభత్సం తోటి వరదలతోటి దీంతో మునిగిపోయి ఉన్నాయి ఇది మనం చూసుకున్నట్లయితే అనేక మందిని ఎవాక్యుయేట్ చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా వేలాది మందికి అకామిడేట్ చేయడము వేలాది మందిని ఎవాక్యుయేట్ చేయడము ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్న విషయమే అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని అడ్రస్ చేయట్లేదు ప్రభుత్వం అన్న వాదన ఆరోపణ అనేక సందర్భాల్లో ఇక్కడ వినిపిస్తా ఉంది కెమెరా పర్సన్ నానితో రెహానా ఎన్టీవీ కుక్కునూరు నుంచి